విజయనగరం జిల్లా గర్వీడి మండలం తహసీల్దార్ కార్యాలయంలో అఖిల భారత అంగన్వాడీ కోర్కెల దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ సుభాష్ బాబుకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వమే అంగన్వాడీ సెంటర్లను నడపాలని కోరుతున్నారు. అంగన్వాడీ కోర్కెల దినం అనేకంట వీళ్ళు దీర్ఘకాలంలో వీళ్ళు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటుందో ఆ సమస్యలు పరిష్కారం చేయాలనేసి ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ ని ప్రైవేటీకరణ చేయాలని కావాలని బడ్జెట్ కేటాయింపు అనేది తగ్గించుకుంటూ వస్తుంది. భవిష్యత్తులో మొత్తం ఐసిడిఎస్ ని లేపేయాలనే ఒక కుట్ర అనేది కేంద్ర ప్రభుత్వం ఇవాళ చేస్తుంది. దాని ఫలితంగానే గతంలో లబ్ధిదారులకి ఏదైతే అంగన్వాడీ సెంటర్ల ద్వారా అందిన ఆహార పదార్థాలు ఉన్నాయో అవి మెనీల నుంచి రోజు రోజుకి కుషించిపోతున్నాయి, తగ్గిపోవడం వల్ల పబ్లిక్లో అంగన్వాడీ సెంటర్ల పట్ల తీవ్రమైన వ్యతిరేకత అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే బడ్జెట్ పెంచాలి, నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలనేది. ఇవాళ ప్రధానంగా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ప్రజలు ఉన్నారో ఆ బడుగు బలహీన వర్గాల ప్రజలకి మా మొర ఆలకించి ఈరోజు అంగన్వాడీలు బియ్యాలవల్గా తొలగించారు. అయితే ఇంతవరకు మమ్మల్ని ఈ రకంగా గుర్తించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈరోజు అంగన్వాడీ అనేక సేవలను అందిస్తుంది. ఆ సేవలకు అనుగుణంగా అంగన్వాడీల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళు ఏవైతే న్యాయమైన కోరికలు అడుగుతున్నారో అవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేసి వారికి అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని మేము ఆశిస్తున్నాము. అలాగే అంగన్వాడీ సెంటర్లలోని ఇస్తున్న పౌష్టికాహారం ఇంకొద్దిగా నాణ్యత పెంచి ప్రజలకు అందించే విధంగా అంగన్వాడీ అనేక పోరాటాలు చేస్తుంది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తించి అంగన్వాడీ సెంటర్లకు ఇస్తున్న పౌష్టిక ఆహారాన్ని ఇంకా నాణ్యత పెంచి ఇంకా అంగన్వాడీల ద్వారా అనేక సేవలు అందింప చేయాలని, ప్రజల్లోని అంగన్వాడీలకు మరింత గుర్తింపును తీసుకురావాలని, అలాగే ప్రభుత్వమే అంగన్వాడీ సెంటర్ని నిర్వహించి అంగన్వాడీ సెంటర్లు ప్రభుత్వ పరం చేసుకొని